నమస్తే సార్ శివ ఓం ఉషగారు సార్ ఎస్పెషల్లీ దీపావళి రోజు ప్రతి ఒక్కరు దీపాలు వెలిగిస్తూ పండుగనైతే ఆచరిస్తూ ఉంటాం ప్రత్యేకించి పంచభూతాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈ దీపావళి రోజు పంచభూతాలకు మనం ఎటువంటి దీపాలని అర్పించాలి అంటారు అండ్ దీపావళి రోజు ప్రత్యేకంగా దీపారాధన ఏ విధంగా చేస్తే మంచిది అంటారు శివ వెల్కమ్ టు మై హోమ్ వేదిక మహావాస్తు మనీ సూత్ర దీపావళి దీపావళి అని అంటే దీపముల వరుస అని అర్థం ఈ దీపావళి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కారణంతో జరుపుకుంటాం ఒకటి వచ్చేసి నరక చతుర్దశి చతుర్దశి రోజు వస్తుంది కాబట్టి నరకాసురుని వధించిన సంతోషంలో ఆ చీకటి నుంచి జనాలను వెలుగులోకి పయనించిన సందర్భంలో చేసుకుంటాం అలాగే శ్రీరాముల వారు వనవాసం నుంచి మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి ఆ రోజు సంతోషంతో జరుపుకునే రోజు అన్నట్టు ఈ రెండు కారణాల వలన కూడా దీపావళి జరుపుకోవడం అనేది జరుగుతూ వచ్చింది అయితే మన వేదిక మహావాస్తులో మనము పంచభూతాల ఒక బేస్ మీద వేదిక మహావాస్తు నడుస్తుంది అందులో ఏందని ఉత్తరానికి జలం తర్వాత తూర్పుకు గాలి వాయువు అలాగే సౌత్ ఈస్ట్ ఆగ్నేయానికి అగ్ని అనంటే ఇక్కడ జఠరాగ్ని నెక్స్ట్ వచ్చేసి సౌత్ వెస్ట్ నైరుతి మూలకు వచ్చేసి భూమి భూమితత్వం తర్వాత పడమరకు చూసుకున్నట్లయితే అక్కడ స్పేస్ లేదా ఈథర్ అని అంటాం ఆకాశతత్వానికి మనం ప్రత్యేక సో పంచభూతాల్లో ఇక్కడ నీరు గాలి నిప్పు భూమి ఆకాశము ఐదు వచ్చాయి మన మనిషి పుట్టినప్పటి నుంచి బాల్యము యవ్వనము కా తర్వాత కౌమారము వృద్ధాపం ఇలా దశలు కూడా ఐదు ఉంటాయి మన శరీరము తయారైందే పంచభూతాలతో తయారైంది మన శరీరంలో కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టే నీరు ఉంది తర్వాత వాయువు ఉంది తర్వాత అగ్ని నిప్పు ఉంది భూమికి సంబంధించిన కార్బన్తోనే మన బాడీ అంతా తయారవుతుంది ఉంది తర్వాత ఆకాశతత్వము అని అంటే స్పేస్ అది కూడా అన్ని మిళితమై ఉంది కాబట్టి ఇటువంటి పంచభూతాలకు సంబంధించిన ఈ దీపావళి రోజు పంచభూతాల సంబంధించిన ఐదు దీపాలు పెట్టుకునే ఒక టెక్నిక్ చెప్తాను అది దీపావళి రోజు మీరు పెట్టుకోవచ్చు ఒకటి మీరు రెగ్యులర్గా పెట్టుకునే దీపాలతో పాటుగా ఇవి ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకునే దీపం ఒకటి అలాగే ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ అలాగే గుడి దగ్గర పెట్టవలసిన దీపం రెండవది మూడవది మనం చూసుకుంటే ఇక్కడ ఇది రావి చెట్టు దగ్గర పెట్టవలసిన దీపం మూడు దీపాలు అలాగే నాలుగవది మనం చూసుకుంటే కూడలి వద్ద అనంటే నాలుగు సర్కిల్స్ కానీ ఫైవ్ సర్కిల్స్ కానీ ఐదు దొరికితే ఇంకా మంచిది ఫైవ్ సర్కిల్స్ అటువంటి కూడలి దగ్గర పెట్టే దీపం ఇది పది మందికి ఉపయోగపడే ప్లేస్లలో పెట్టేది తర్వాత ఆఖరిది అంటే మీ ఊర్లో శ్మశానం దగ్గర శివాలయం ఉంటుంది ఆ శివాలయంలో పెట్టుకోవచ్చు లేదు మీరు లోపలికి వెళ్ళడానికి లేదనంటే గేట్ దగ్గరైనా ఒకటి దీపం వెలిగించి రావచ్చు సో ఇక్కడ జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది అందుకే లాస్ట్లో అక్కడ మోక్షస్థానం కూడా వచ్చింది ఎందుకు అక్కడ పెట్టమన్నారు అని మీరు చాలా వరకు అనుకోవచ్చు పండగ రోజు ఏంటి అని చెప్పేసి మీరు దూరంగానైనా గేట్ దగ్గర అయినా పెట్టేసి రావచ్చు కానీ మన మనసులో పంచభూతాల భావన అనేది ఉండాలి అసలు దీపం ఎందుకు పెడతాం దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మనము దీపాన్ని వెలిగించడంలో ఉద్దేశం ఏందని అంటే బాగా గుర్తుపెట్టుకోండి మనలో ఉన్నంత వరకు మనము తిరుగుతుంటాం తర్వాత జీవక్రియలు చేస్తూ ఉంటాము సంసారం చేస్తూ ఉంటాము మన బాధ్యతలు ధర్మం ఇవన్నీ నిర్వర్తిస్తూ ఉంటాం ఒక్కసారి చనిపోయిన తర్వాత ఆ జీవము లేదు అని అంటారు అంటే ఆ జీవం అంటే ఏంటి ఆ జీవాన్నే మనము దీపం రూపంలో మనము చూస్తూ ఉన్నాం మీరు చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు ఎవరైనా చనిపోయిన తర్వాత దీపం అలాగా వెళ్ళేసి పరమాత్మతో కలిసిపోవడం అనేది చూస్తూ ఉంటాం అది యాక్చువల్గా కలుపుతాం కాదు అదే నిజం కాబట్టి అనంత కోటిలో అన్ని ఆత్మలు కూడా దీపాలే అనంటే దీపపు వెలుగు ఏదైతే ఉంటుంది కదా ఆ వెలుగులే అందులో మూడు కలర్స్ ఉంటాయండి బ్లూ కలర్ ఒకటి రెడ్ ఒకటి వైట్ ఒకటి ఈ మూడు కూడా అంతరాత్మ యొక్క లేయర్స్ అన్నట్లు కాబట్టి మనము యోగాలో కూడా త్రటకం అనే ఒక క్రియ ఉంది త్రటకం అని అంటే క్యాండిల్ కానీ దీపం కానీ వెలిగించి దాన్ని మనం చూసుకుంటే మన అంతరాత్మను మనమే దర్శించుకోవచ్చు యోగాలో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అక్కడ హఠయోగ యోగ ఈ రకంగా మనం అంతరాత్మను చేరుకుని మన అంతరాత్మను మనము దర్శించుకునే క్రియ కూడా ఈ త్రటకం వస్తుంది అంటే దీపానికి అంతటి వెలుగు ఉందన్నట్టు కాబట్టి దీపము వెలిగించండి అనే అనేది ఒక ఉద్దేశం ఏంటని అంటే జనాల్లో కూడా ధైర్యాన్ని నింపడం కూడా దీపాన్ని వెలిగించడమే ఎందుకంటే ధైర్యం ఏంటి అక్కడ అగ్ని కాబట్టి ఒక మనిషిలో ఎవరైనా మనము మనం చాలా వరకు చూస్తుంటాం మోటివేషనల్ ఒకసారి మోటివేట్ అయ్యాక బర్నింగ్ డిజైర్ అని అంటారు దానికంటే రగులుతూ ఉండాలి ఎప్పటివరకు మన గోల్ రీచ్ అయ్యేంత వరకు కాబట్టి మన బాడీలో కూడా ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా దీపాన్ని పెట్టుకోవాల్సిన సందర్భం అవసరం ఉందన్నట్టు అలాగే దీపానికి ఏ నూనె వాడుకోవాలి దీపం వెలగాలి అనేది మనది ఇందులో కొన్ని బెస్ట్ ఏందని అంటే ఇక్కడ ఆవు నెయ్యితో వెలిగించడం అనేది బెస్ట్గా చెప్పబడుతుంది ఎందుకంటే ఆవు నెయ్యితో వెలిగించిన హోమం దీపం కానీ ఆవు నెయ్యితో చేసినటువంటి హోమాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం గాలిని శుద్ధిపరుస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది ఇప్పుడు మీరు చూడడం తక్కువ కానీ శుద్ధిగా సమిధలు అంటే పచ్చి కొమ్మని తీసుకొచ్చి వచ్చి హోమాలు చేయాలి ఇప్పుడు అన్ని ఎండు పుల్లలు తీసుకొచ్చి వేసి కండ్లకు మంటది పుట్టేటట్లు హోమాలు చేస్తున్నారు హోమం చేసే పద్ధతి అది కాదు సమిధ అంటే జీవించి ఉన్న మొక్కయను తీసుకొని రావాలి ఒక కొమ్మను తీసుకొని రావాలి ఆ కొమ్మను తుంచే ముందు ఒక మంత్రం చదవాలి తుంచిన తర్వాత తీసుకోవాలంటే క్షమా మంత్రం ఉంటుంది నేను మీకు ఈ యోగం చేస్తున్నాను పర్పస్ ఏందో చెప్పాలి ఫస్ట్ సంకల్పం చెప్పుకోవాలి వేటి కోసం చేస్తున్నామని దాని తర్వాత ఆ సమిధం తీసుకొచ్చి వచ్చి ఆ హోమగుండంలో వేస్తే కళ్ళు మంట తీవండి ఇప్పుడేంటి ఎండుకొమ్మలు ఎండు పుల్లలు తీసుకొని వచ్చేసి వేసేసి కళ్ళు మంటలు తీసేసి ఎర్రగా అయిపోతాయి హోమం హోమము అక్కడ ఉన్నటువంటి గాలిని శుద్ధి చేస్తుంది ఇలా సమిదలతో చేసిన హోమాలు మీరు చాలా చూడండి ఆలగడ్డ దగ్గర అహోబిలంలో ప్రతి సంవత్సరము చెన్నై నుంచి శ్రీధర్ గురుజీ వస్తారు కంటిన్యూగా పన్నెండు రోజులు హోమాలు చేస్తారు పన్నెండు రోజులు వర్షం పడుతుంది అది హోమం యొక్క గొప్పతనం కాబట్టి అది కూడా భూమిలోనే చేయాలి వీలైనంత వరకు భూమి లెవెల్కు గుంత తీసి చేయాలి చాలామంది థర్డ్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో హోమాలు చేస్తారు పంచభూతాల భూమి ఎక్కడ ఉంటుంది అక్కడ ఉండదు కాబట్టి ఈ రకంగా కరెక్ట్ పద్ధతిలో చేసే ఉచ్చారణతో చేసే సమిధలతో ఆవు నీతి ప్యూర్ ఆవు చేస్తే కంపల్సరిగా ఆ రోజు వర్షం పడుతుంది అని అంటే ఏంటి పంచభూతాలు తృప్తి చెందాయి అని మనకు పెద్దలు ఏం చెప్పారు వర్షం శుభ సూచకం మన ఇంట్లో అడుగు పెట్టాం కానీ ఏదైనా పనికి వెళ్తున్నాం అనుకో వర్షం పడతానని చెప్తారబ్బా ఈరోజు పని సక్సెస్ అవుతుంది చాలా మంచిది ఒక మీరు పెళ్లి సంబంధం చూడడం కానీ లేకపోతే ఒక మంచి కానీ పనికి వెళ్తుంటే ఆ పని సక్సెస్ అవుతుంది అనే శుభ సూచకం వర్షం కాబట్టి ప్రకృతి పులకరించి వర్షం కురిపిస్తుంది అంత గొప్ప గుణం ఉంటుంది హోమంలో ఇవన్నీ కూడా హోమం కూడా ఒక రకమైన దీపపుది ఇవన్నీ ఎవరికి ఇస్తాం అగ్నికి మనము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వాటినే మనము త్రూ ఈ హోమం ద్వారా దేవతలందరికీ మనము అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు దీన్ని పద్ధతిగా చేసుకున్నట్లయితే మొత్తం పంచభూతాలు అక్కడ తృప్తిపరచబడతాయి వాటితో ప్రపంచ మానవ శాంతికి కూడా అవి ఉపయోగపడతాయి కాబట్టి మనం ఏది చూసినా కూడా లాస్ట్లో ఓం శాంతి శాంతి హీ అని చెప్తామంటే మనం ఒక్కరమే కాదు అందుకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి అన్ని దేశాలు సుభిక్షంగా ఉండాలి అందులో మళ్ళా మనము పర్ఫెక్ట్గా బాగా ఆయుర ఆరోగ్యాలతో అన్నిటిగా ఉండాలనేది చేస్తామన్నట్టు ఇలా చేసే గొప్పతనము ఒక మన సనాతన ధర్మంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు అందుకు మనం చాలా గర్వపడాలి భారతదేశంలో పుట్టినందుకు ఇంతటి యాగశాలలు ఇంతటి హోమాలు యాగాలు చేసుకునే అదృష్టం కలిగినందుకు శివఓం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ శివఓం